శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో యూట్యూబ్ ఛానల్ బళ్ళ శతకం ప్రియ వీక్షకులందరికీ ఆత్మీయ నమస్కారములండి. నా పేరు బళ్ళ సత్యనారాయణ. ఈరోజు మనం బళ్ళ శతకం మొదటి పద్యాన్ని, దానిలో దాగి ఉన్న గొప్ప భావాన్ని మరియు భావం యొక్క వివరణను పరిశీలిద్దామండి. మీరు అందరూ శ్రద్ధతో వినడం ద్వారా ఈ పద్యపు సారాన్ని మరింత ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బండ్ల శతకం యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. బళ్ళ శతకం పద్యాల ద్వారా వ్రాసేది నేను చదివిన భగవద్గీత, వేమన శతకము, శ్రీ నరసింహ శతకము, శ్రీ కాళహస్తీశ్వర శతకము, నారాయణ శతకము, దాశరథి శతకము, సుమతి శతకము, భాస్కర శతకము, తెలుగు సినిమా పాటలు, చందమామ కథలు వంటి మొదలైన ఎన్నో మరెన్నో పుస్తకాల భావాలు, సుభాషితాలతో నా వ్యక్తిగతంగా పొందిన అనుభవాలను, తాత్వికతను నా బాల్య మిత్రులు శ్రీ అవధాని, శ్రీ నజీర్, డాక్టర్ జవహర్ మిత్రత్రయం ప్రోత్సాహంతో మా కుటుంబ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇప్పటికీ 20 ప్రదక్షిణాలు చేయడానికి అవకాశం ఇచ్చిన తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వర స్వామి, మరియు ఇప్పటికి 5 అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చెందోలు గ్రామం బండ్లమ్మ తల్లి శ్రీ బగలాముఖి అమ్మవారి కరుణా కటాక్షాలతో నా నుండి వస్తున్న పద్యాలండి ఇవి. ఈ పద్యాలు నేను చదివిన పుస్తకాల సుభాషితాలతో పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో పెట్టినట్లుగా వాటిని నా స్వచ్ఛంద విధానంతో వ్రాస్తున్న ఒక సరికొత్త ఉత్పత్తి ఇవి. ఈ బళ్ళ శతకం పద్యాలు యతి, ప్రాస, ఛందస్సు వంటి సాంప్రదాయిక కవితా నియమాలకు కట్టుబడి ఉండవండి. సాంప్రదాయాల నుండి మినహాయింపు తీసుకోవడం, క్రొత్త మార్గాలను అన్వేషించడం నేను అనుసరిస్తున్న ఒక సృజనాత్మక ప్రక్రియ. నేను సాధారణ వ్యాకరణ నియమాలను పాటించకపోవటం వీక్షకులైన మీకు ఆశ్చర్యపరచవచ్చు. కవిత్వం అనేది వ్యక్తిగత భావాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించే ఒక సాధనం. అందుకే నేను కేవలం నా భావాలను మీకు చేరవేయాలని, ఆ మార్గంలో ఎదురు అభ్యంతరాలు వచ్చినప్పటికీ నా దారిని మలుచుకోకుండా కొనసాగుతానని చెప్తున్నారండి. ఈ క్రమంలో నేను రాస్తున్న బళ్ళ శతకం నా సొంత సృజనగా మీరు భావించకూడదు. ఇది బళ్ళ ఇంటి పేరు కలిగిన వారందరికీ సొంతం. ఈ శతకంలో ప్రతి పద్యము, ప్రతి పదము మాది, మనది, మన అందరిది అనే భావంతో బళ్ళ కుటుంబాలకు చెందిన వారందరి సమూహ సృజనగా నిలిచిపోవాలని నా ఆకాంక్ష. ప్రతి బళ్ళ ఇంటి పేరు కలిగిన వ్యక్తుల స్ఫూర్తి, ఆలోచనలు ఈ శతకంలో ప్రతిబింబించాలని నేను కోరుకుంటున్నాను. బళ్ళ శతకం అందరికీ ఒక బ్రాండ్గా, ఒక సాహిత్య వారసత్వంగా 10 పాటు నిలిచిపోవాలని, విద్యార్థుల పరిశోధనలకు, సాహిత్య సృజనకు ఒక వేదికగా నిలవాలని, మన సమూహ సృజనగా బళ్ళ శతకం ఒక ప్రత్యేకమైన సాహిత్య వారసత్వంగా తరతరాలుగా పాఠశాలలో, కళాశాలల్లో, సాహిత్య వేదికలపై చిరస్థాయిగా నిలవాలని, బళ్ళ పేరు వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పద్యాలు అందరి వ్యక్తిత్వ వికాసాలకు అద్దం పడతాయి. ఈ ప్రయాణంలో మీ సహకారం, అంటే ఇది బాగుంది అని మీరు భావించినప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మీ లైకులు ఎక్కువగా ఉంటే యూట్యూబ్ వారు ఈ బళ్ళ శతకమును ప్రజల్లోకి తీసుకెళ్తారు. అప్పుడు మాత్రమే ఈ బళ్ళ శతకం జనాదరణ పొందుతుంది. నేను వినిపిస్తున్న ఈ పద్యాలు మీకు నచ్చుతాయని నేను ఆశిస్తూ ఇప్పుడు మీకు మొదటి పద్యాన్ని వినిపిస్తున్నానండి.
గణపతి పూజతో ఆరంభించు పనులు మంగళకరములు. విఘ్నములు దరిచేరవు ఆత్మవిశ్వాసముతో నడిచిన ప్రస్థానములు. జయమౌను సిద్ధి సిద్ధమౌను భక్తితో చేయు సత్కార్యములు. పద్మ వికాస విశ్వతేజ నిత్య సత్య బండ్ల. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. ఒక పనిని ప్రారంభించేటప్పుడు గణపతి పూజ చేయడం ఆ పని విజయవంతంగా పూర్తయ్యేందుకు మంగళకరమై ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విఘ్నాలు దరిచేరవు. భక్తితో చేసే సత్కార్యాలు క్రొత్త పనులు జయప్రదం అవుతాయి. ఎలాంటి అవరోధాలు లేకుండా సఫలమవుతాయి అని ఈ బండ్ల శతకం పద్యం భావం. ఇప్పుడు ఈ పద్యభావం యొక్క వివరణను తెలుసుకుందామండి. మన హిందూ సంస్కృతిలో ఏ క్రొత్త పనిని ప్రారంభించాలన్నా గణపతి పూజ చేయటం అనేది ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది మన మనోభావాలను విశ్వాసాన్ని మరియు ఆత్మన్యూనతకు గల భయం నుండి విముక్తి పొందేందుకు ఒక మార్గం. గణపతి దేవుడు అడ్డంకులను తొలగించే దేవతగా పరిగణించబడతాడు. అందుకే ఆయనకు పూజ చేయడం ద్వారా మనం చేపట్టిన పనిలో విజయాన్ని పొందుతామని నమ్మకం. పద్యంలోని భావం ప్రకారం గణపతి పూజ అనేది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇది మనం ఏ కార్యం చేసినా దానిని విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రేరణగా ఉంటుంది. భక్తితో కూడిన సత్కార్యాలు క్రొత్త పనులు గణపతి అనుగ్రహంతో ముందుకు సాగితే ఎలాంటి అవరోధాలు మనకు అడ్డుపడవు. అవన్నీ విజయాన్ని సాధించడానికి మార్గం చూపుతాయి. ఇక్కడ పూజను సాకారం చేసేది మన ఆత్మవిశ్వాసము. భక్తితో సత్కార్యాలను ప్రారంభించటం అవన్నీ సఫలమవడం అనేది మనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఇదండి ఈరోజు బండ్ల శతకం మొదటి పద్యం గురించిన వివరణలు. ఈ పద్యభావం మీ అందరికీ ఆత్మీయ సంతోషం కలిగించిందని ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో వ్రాసిన పద్యంతో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలుపుతున్నానండి. ధన్యవాదాలు.